ఐది గురించి ఈ మొక్క గురించి ఆ దీనిని చాలా వరకు కొందరు సోయిగూర అని అంటారు కానీ ఇది సోయిగూర కాదు దీని పేరు కోడి జుట్టు కోడి జుట్టు కూర అని అంటారు ఇది కోడి జుట్టు కూర ఇది జుట్టు ఉంటది కోడి జుట్టు కూర అంటారు చాలా ఆకుల నంబర్ 1 ఇది ఎందుకు పని చేస్తా సార్ ఇది చాలా వరకు కంటి చూపుకు బొమ్మస్త్రం ఇది అచ్చా అచ్చా ఓకే ఇది చాలా వండుకొని తినల పప్పులు వండుకోవచ్చు కమ్మగూడు ఉంటది డైరెక్ట్ ఈ జుట్టు రాకముందు వండుకోవాలి అచ్చా అచ్చా పోషకాలన్నీ ఫుల్ ఉంటాయి ఇంట్లో దీని ఇత్తులు కావాలంటే మార్కెట్ లో దొరకాయి ఇవేం ఊరు రోడ్డు ఈ పక్కల ఆ పక్కల మొలుస్తాయి చెట్లు ఈ పక్క ఆ పక్క మొలుస్తాయి పెంటల మీద మొలుస్తాయి పాదగోడల మొలుస్తాయి దీన్ని ఏం చేయాలి ఇవిని తీసుకొచ్చి ఆ ఇత్తులు అయినప్పుడు మనకు తెలుస్తుంది అవి కోసుకొచ్చి భద్రపరచుకోవాలి నీడ అవి అయినాక మంచి పడితే ఇన్ని వెళ్తాయి అప్పుడు మనం చల్లుకుంటే మొలుస్తాయి మొలుస్తాయి నేను తీసి పెట్టిన కూడా మా ఇంట్లో కూడా నేను తింటా ఇవి దీన్ని వాడుకోదగిన చెట్టు మనకు ఆకుకూరలలో నంబర్ 1 చెట్టు ఇది ఏ పోషకాలు లేవని అన్ని పోషకాలు ఉంటాయి ఇందులో ఐరన్ ఉంటది విటమిన్ ఏ ఉంటది కే ఉంటది పొటాషియం ఉంటది కాల్షియం ఉంటది మెగ్నీషియం ఉంటది బి 1 బి 2 ఇవన్నీ విటమిన్ ఏ సమృద్ధి ఉంటది అయితే ఇది ఆకుకూరలు వండుకొని తినాలి దీన్ని బాగా పోసి పెట్టుడు పెట్టదు ఇట్లనే తెంపి మంచిగా నీళ్ళ ఉరుకు నీళ్ళ కాకపోతే కొంత చింతపండు వేసి చింతపండుకి ఏమైనా పురుగు కీటకాలు ఉన్నాయనుకో చింత ఉప్పు వండుకొని ఉప్పు వాడలేదు అనుకో చింతపండు ఉంటుంది చింతపండు చేసే నీళ్ళు నానేయాలి నానేస్తే పది 15 నిమిషాలు నానేస్తే అంత తీసేసుకుంటుంది అప్పుడు జంగు తింటే కూడా చింతపండుతో సాగు చేయకపోతే అట్లా చింతపండుతో సాగు చేసుకొని అన్ని ఇట్లా దించేసుకోవాలి ముద్దు ఇట్లా అన్ని దించేసుకొని అన్ని నిరపకాయలు దించేసుకొని నువ్వులు దంచేసుకోవాలి నూనె పోయద్దు అదనంగా కాల్చి వస్తుంది మళ్ళా మళ్ళా కమ్మగా ఉంటుంది రుచి ఉంటుంది మళ్ళీ ఒంటికి బలం ఉంటుంది నూనె పోయే అవసరం లేదు అన్ని దుంచేసి ఆయన వండి అన్ననే అన్నీ వేయాలి మిరపకాయలు అన్ని అన్ని వేసి అన్ని అన్ని వేసుకోయి పోసి పెట్టుడు అని ఏమొద్దు ఆ రకంగా తిను అట్ట తిను బ్రహ్మాండమైన నేను ఇత్తులు తీసుకున్నా ఇది నేను అప్పుడు దీన్ని నమ్మకపోయేది నేను టీవీలో చెప్పిన నాడు ఓపర్ మన